సో ఈయన నుండి వద్దమ్మా చేయొద్దు, దేవుడు నాకు వద్దని చెప్తున్నాడు నీకంటే. లేదు, దేవుడు నాకు చెప్పాడు 40 డేస్ ఫాస్టింగ్ ఉండమని చెప్పాడు అన్నదంట. లేదమ్మా, దేవుడు నాకు చెప్తున్నాడు వద్దు చేయొద్దు 40 డేస్ ఫాస్టింగ్ చేయొద్దు అని అన్నాడంట ఈ దైవజనుడు మా ఫ్రెండ్. అంటే చేసేదానికి పోయిందంట. 10 రోజులు అంట, 10 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయి కోమాలోకి వెళ్ళిపోయి వాళ్ళ బంధువులు ఫోన్ చేశారంట, అయ్యా దయచేసి ప్రార్థన చేయండి, మా పాప మా అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయింది, దయచేసి ప్రార్థన చేయండి అని. 10 రోజులకే కోమాలోకి వెళ్ళిపోతారు కొంతమంది. సి ఎమోషనల్గా ఏదో చేయాలని ఎవరో 40 రోజులు ఉపవాసం అంటారా పులిని చూసి. ఇప్పుడు వాళ్ళతో దేవుడు మాట్లాడింటాడు. వాళ్ళతో దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఉండగలరు. వాళ్ళని చూసి నువ్వు వాత పెట్టుకుని దేవుడు నాతో మాట్లాడాడని నీకు అనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది నీతో మాట్లాడినట్టు. కానీ వినాలి కొన్ని, అంటే జ్ఞానం లేకపోతే ఇటువంటి నష్టాలు చాలా జరుగుతాయి అని చెప్పి ఏమన్నంటే, బ్రదర్ మీరు చాలా మంచి పని చేస్తున్నారు, అందులో మీరు డాక్టర్ కాబట్టి మంచిగా రాయండి, త్వరగా రాయండి, పుస్తకం రాయండి, నేను పంచి పెడతాను అందరికీ అన్నాడు. హల్లెలూయా. సి రైట్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్. వీరు ఉపవాసం ఉంటున్నారు కానీ ఉపవాసం దేవుని సన్నిధికి చేరడం లేదు. ఈ ఉపవాసాన్ని దేవుడు లక్ష్య పెట్టడం లేదు, పట్టించుకోవడం లేదు. దేవుడు లక్ష్య పెట్టని ఉపవాసం ఎందుకు, దేవుడు పట్టించుకొని ఉపవాసం ఎందుకు, దేవుడు పట్టించుకునే ప్రార్థన ఎందుకు? పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేయొచ్చు. అసలు దేవుడు నేను వినడం లేదు అన్నాడు అనుకోండి. ఒకసారి ఒక దైవజనుడు ఒక సంఘంలోకి వెళ్తే ఆ సంఘంలో వాళ్ళు ఆ దైవజనుడిని అవమానపరిచి ఎలగొట్టారంట. ఇంగ్లాండ్ ప్రాంతంలో ఆ సంఘంలో దైవజనుడిని అవమానించేసి వెళ్ళగొట్టారంట. అన్నీ తప్పు చెప్తున్నావు అని చెప్పేసి వెళ్ళగొట్టారంట. సంఘంలోంచి బయటకు వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట, ప్రభువా వీళ్ళు చూడయ్యా నన్ను ఎట్లా చేసినారో, సంఘంలో ప్రజల క్షేమం కొరకు వాక్యం చెప్తుంటే నన్ను అవమానించి నన్ను ఎలగొట్టారు, నన్ను అనుమతించడం లేదు వీళ్ళు అని చెప్తే అక్కడ ప్రభు కనిపించి పక్కన కూర్చొని నన్ను ఎల్లగొట్టి చాలా కాలం అయింది అన్నారంట. నన్ను వెళ్ళగొట్టి చాలా కాలం అయింది, నన్నే ఎల్లగొట్టినప్పుడు నిన్ను ఎల్లగొట్టరా అన్నాడంట. ఇంకా అసలు ఆ దైవజనుడికి ఇంకా ఫుల్ ఖుషి అయిపోయాడు. ఓకే, సహానుభావంలోనికి నేను వెళ్ళాను అనుకున్నాడు. ఇంకా యేసుప్రభు సహానుభావంలోనికి, చర్చే దేవుడు లేడు, ప్రార్థనలు దేవుడు లేడు, ఉపవాస ప్రార్థనలు దేవుడు లేడు, ప్రసంగాలు దేవుడు లేడు. దేవుడు లేని సంఘాలు ఎన్ని లేవు, దేవుడు లేని ప్రార్థనలు ఎన్ని లేవు, అభిషేకం లేని బోధలు ఎన్ని లేవండి, ఎన్ని లేవు. మీరు ప్రార్థన చేస్తున్నారు దేవుడు లేడు, ఉపవాసం చేస్తున్నారు దేవుడు లేడు, కానీ ప్రార్థన అంత ఎంత పర్ఫెక్ట్ ఉంది. నిన్ను చూడాలని నీ ముఖము మనోహరము, నీ స్వరము ఒక్క మాట, నువ్వు కనిపించని రోజున నా కళ్ళకు నిద్ర రాదు, నువ్వు మాట్లాడుకుంటే క్షణం ఒక యుగ్మలాగా మారుతుంది, అయ్యా నువ్వు కనిపిస్తే నువ్వు మాట్లాడు అన్నీవే ఆమెన్ అనరా అని విశ్వరూపం చూపిస్తారు. ప్రార్థనలోనే మేము ఆత్మ, ప్రార్థన అయిపోయిన తర్వాత మనసు. అదే సామెత ఉంది, తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని. పేకాట దగ్గర అంట ఏమండి, ఏమి సెంటిమెంట్లు ఇంట్లో ఏమన్నా ఉంటాయంటే, తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే, ప్రార్థన ప్రార్థనే, కొట్లాట కొట్లాటే, ప్రార్థన ప్రార్థనే, నోరు బారేసుకోవడమే నోరు బారేసుకోవడమే అంతే. ప్రార్థనలో దేవుని చిత్తము, ప్రార్థన ఆమెన్ అన్న తర్వాత నా చిత్తము. ఏమొస్తుంది దేవుని యొక్క ముద్ర లేకపోతే ఏమొస్తుంది? కొందరైతే బంగారు పైన వెండి పైన ఇత్తడి పైన కట్టుకుంటున్నారంట, కొంతమంది అయితే కర్రతో, ఏమండి కర్రతో రాయితో కొయ్యకాలతో కట్టుకుంటున్నారట. దేవుడు అన్నాడు అగ్ని పరీక్షిస్తుంది అన్నాడు. అగ్ని పరీక్షించినప్పుడు కొయ్యకాలు నిలబడదు, కర్ర నిలబడదు, ఇవేవి నిలబడవు. బంగారు నిలబడుతుంది, వెండి నిలబడుతుంది, వజ్రం నిలబడుతుంది. హల్లెలూయ. కొన్ని విషయాలు కాలము నిర్ణయిస్తుంది, కొన్ని విషయాలు ఆ కాలములో దేవుడు బహిర్గతం చేస్తాడు. హల్లెలూయ. సో వీరు ఉపవాసం ఉంటున్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అయితే ఇది నెగిటివ్ పార్ట్. సో మనలో ఎవరం కూడా ఈరోజు మొదలుకొని ఇటువంటివి ఏమైనా ఉంటే అన్నీ కూడా క్లీనప్ చేసుకుందాం. దేవునితో కలిసి నడవనటువంటి వారు, దేవుని స్వరాన్ని వినలేనటువంటి వారు మాత్రమే రాజుగారి గురించి మాట్లాడుకుంటూ కూర్చుండే, అంటే వాళ్ళకి భవిష్యత్తు తెలియదు అన్నమాట. యు గో అండ్ స్పెండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. గాడ్ విల్ రివీల్ టు యూ. దేవుడు ఈరోజు కాదు, వచ్చే సంవత్సరం వచ్చి మాట్లాడుకుంటూ కూర్చుండే నీతో.
ఈరోజు పేపర్ నీకేమవుతుంది తెలుసా? ఇప్పుడు ఎవరైనా కూడా పోయిన సంవత్సరం పేపర్ చదువుతారా? ఎవరైనా ఉన్నారండి మహామహులు? మేము చదివాలం, నేను చదివాను. ఎప్పుడు తెలుసా? నిన్నటి పేపర్ ఈరోజు చదివాను. ఇప్పుడు క్రికెట్ పిచ్ ఉన్నప్పుడు, ఆ క్రికెట్లో వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు రాసినటువంటి ఆ మాటలు, ఇవి మరలా మరలా తలపోసుకోవాలి, నేను చదివితే అది ఒక మజా వస్తుంది అని చెప్పేసి నిన్నటి పేపర్ ఈరోజు చదివేవాళ్ళం అన్నమాట. ఈరోజు పేపర్ కూడా సంవత్సరం కింద పేపర్లాగా నీకు అనిపిస్తుంది దేవునితో కలిసి నడిస్తే. హల్లెలూయా. స్మిత్ విగిల్స్వర్త్ గారని ఇంగ్లాండ్ బోధకుడు, ఇంగ్లాండ్లో మంచి గొప్ప దైవజనుడు ఆయన. ఆయన ఇంటికి వేరే ఒక వ్యక్తి, ఆయన కూడా పాస్టరే, ఆ ఇంటికి రావాలని ఇష్టపడ్డాడంట. సో రమ్మని చెప్పాడు. ఆయన న్యూస్ పేపర్ తీసుకొని వచ్చాడనమాట. న్యూస్ పేపర్ చేతిలో పెట్టుకొని, కొంతమందికి భలే సరదా బస్సు ఎక్కామనుకోండి ఎంతమంది చేతిలో ఉంటుందో న్యూస్ పేపరు. ఇప్పుడు న్యూస్ పేపర్ పాతకాలంలో ఉండేది, ఇప్పుడు మొబైల్లో న్యూస్ పేపర్లు కదా, మొబైల్లో న్యూస్ పేపర్ చదువుతుంటారు, నేటి వార్తలు చదువుతుంటారు. అలా న్యూస్ పేపర్ తీసుకుని వస్తే స్మిత్ విగిల్స్వర్త్ గారు చూసేసి ఆ చెత్తను బయటపడేసి లోపలికి రానాడంట. ఆ చెత్తను బయటపడేసి లోపలికి రానాడ. ఈయన బిత్తరపోయాడు, ఏంట్రా అని. ఆయన ఏమంటే, నా ఇంట్లో న్యూస్ పేపర్లు ఉండవన్నాడు. ఇది పాత సమాచారం అన్నాడంట ఆయన. ఈరోజు వచ్చేది పాత సమాచారం, రేపు వచ్చేది పాత సమాచారం. హల్లెలూయా. దేవుని కృప అంటే మిమ్మల్ని అందరూ కూడా పేపర్లు చదవడం మానేసని నేనేం చెప్పడం లేదు. కొంచెం విచక్షణతో ఆ పేపర్ల పిచ్చిలో జోలికి వెళ్లకుండా, మరి ముఖ్యంగా ఉపవాస దినం ఉన్నప్పుడు ఏమండి వీటి లోక వార్తల జోలికి పోవద్దని యేసుప్రభు ఎంత కరెక్ట్గా చెప్తున్నాడు, నీట్గా చెప్తున్నాడు. రాజకీయాల జోలికి వెళ్ళొద్దు, లోకంలో జరిగే వాటి గురించి మాట్లాడద్దు. యూ డెడికేట్ యువర్ మౌత్ ఫర్ మీ, నన్ను గణపరిచేదానికి, నా కొరకు, నా రాజ్యం కొరకు నీ నాలుకను, నీ పెదవులను, నీ దేహాన్ని నీవు త్యాగం చేయమని దేవుడు చెప్తున్నాడు. సో శనివారాన్ని ఘనముగా మనం ఆచరిద్దాం. హల్లెలూయా. శనివారము ఒక మంచి ఘనమైనటువంటి దినముగా దేవునికి మనము అర్పిద్దాం శనివారాన్ని. ఆర్డీజే మినిస్ట్రీస్లో యేసుప్రభు రెండవ రాకడ వరకు ప్రతి శనివారము యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమని మనము ప్రకటించాము. హల్లెలూయా. యెహోవా కొరకు ప్రత్యేకించాము మనం. వీ విల్ వర్క్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, వీ విల్ ప్రే ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎక్స్పాన్షన్ ఆన్ ఎవ్రీ సాటర్డే. ఉపవాసం ఉన్నటువంటిది మీ యొక్క అనుకూలాన్ని బట్టి మీరు ఉండండి, మీ అనుకూలాన్ని బట్టి మీరు ఉండండి. ఏవి కట్ చేసుకుంటారో, లేకపోతే పూర్తిగా ఓన్లీ వాటర్తో ఉంటారో, ఓ రోజు ఎంత ఉంటారో, 12 గంటలు ఉంటారో, 24 గంటలు ఉంటారో, ఇట్ ఇస్ అప్ టు యూ. బట్ ఏదో కొంత త్యాగం చేస్తామని, ఏదో కోడిలాగనో గొర్రెలాగా లేకపోయినా పర్లేదు, కోడిలాగా కనీసం గుడ్లన్నీ ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి, ఇచ్చి ప్రభువా ఏదన్నైనా నా శక్తి మేరకు నేను ఇవ్వగలిగాను ప్రభువా. అయితే నా టార్గెట్ మాత్రం వాటర్ ఫాస్ట్ నైనా, నా యొక్క గురి మాత్రం నీళ్ళు మాత్రమే తాగాలయ్యా, నా గురి నీళ్ళు మాత్రమే తాగుతానయ్యా అని చెప్పి దేవునితో తీర్మానం చేసుకొని దేవునికి చెప్పండి, ప్రభువా రహస్యంగా నన్ను చూడయ్యా, నేను ఘనంగా ఆచరిస్తానయ్యా, ఘనంగా ఆచరిస్తానయ్యా. హల్లెలూయా. నా నోటికి నేను కంట్రోల్ పెట్టుకుంటానయ్యా, నా మనసును కంట్రోల్ పెట్టుకుంటాను, నా చేతులను నేను కంట్రోల్ పెట్టుకుంటానయ్యా, నా యొక్క నోటిని కంట్రోల్, గొంతుకు మాత్రమే కాదయ్యా, నా చేతులకు నా మైండ్కు రెండింటికి కూడా కత్తి పెట్టుకుంటానయ్యా. ఉపవాస దినాన్ని ఘనముగా నేను ఆచరిస్తాను ప్రభు అని దేవునికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. అది యెహోవాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా. సో యెహోవాకు ప్రతికూలమైన ఉపవాసం గురించి చూసాం. యెహోవాకు అనుకూలమైన ఉపవాసం ఏంటి? అనుకూలము ఉపవాసం అంటే ఒక మాట చెప్పాలంటే, ఇవన్నీ చేయకూడదు, ఇవన్నీ మానుకోవాలి, ఇవన్నీ మానుకొని ఏమండి ఏమి చేయాలో అవి చేయాలి. చూడండి 4వ అధ్యాయము చివరి భాగం. మీ కంఠధ్వని పరమన వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అంటే దేవుడు ఉపవాసాన్ని ఎందుకు నియమించాడంటే, ఉపవాసం ఉండి నీవు ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి నీవు ప్రార్థన చేస్తే ఇప్పుడు మాట్లాడేదానికి ఎంత తేడా ఉంది? దగ్గర ఉన్న వాళ్ళకి కొంచెం వినిపిస్తుంది, ఆ లాస్ట్ ఉన్న వాళ్ళకి ఏం వినిపిస్తుంది? ఇప్పుడు ఉపవాసం ఉండేదానికి, ఉపవాసం ఉండని దానికి అంత తేడా ఉంటుంది. మీ కంఠ ధ్వని పరమున వినబడినట్లుగా. అంటే కాదు పాస్టర్ గారు, కడుపు కాల్చుకుంటే మన సౌండ్ ఏమైనా పెరుగుతుందా? అంటే కడుపు ఎందుకు కాల్చుకుంటున్నావు తెలుసా? విశ్వాసంతో కాల్చుకుంటున్నావు నీవు. విశ్వాసం అంటే ఏమిటి? దేవుని వాక్యానికి స్పందించడం. ఇట్ ఈస్ అ పాజిటివ్ రెస్పాన్స్ టు వాట్ గాడ్ సెడ్. దేవుడే అంటున్నాడు, మీ కంఠధ్వని పరమందు వినపడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు. అంటే దేవుడు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? నీ ఉపవాసం ఉంటే నీ సౌండ్ పెరుగుతుంది అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఇది.
మనుషుడు చెప్పడంలా, ప్రవక్త చెప్పడంలా, వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే యువర్ సౌండ్ విల్ బి యాంప్లిఫైడ్ ఇన్ హెవెన్, ద కోర్ట్ ఆఫ్ హెవెన్. నువ్వు ఇక్కడ చిన్నగా నువ్వు మొరపెడుతుండొచ్చు, గుసగుసల మొరపెడుతుండొచ్చు, కానీ అక్కడ మాత్రం సౌండ్ భీకరంగా వినపడుతుంటుంది. పరలోకంలో ఉపవాసం ఉన్నప్పుడు యెహోవాకు అనుకూలమైన ఉపవాసం చేస్తే నీ సౌండ్ పెరుగుతుంది. హల్లెలూయా. సో కాబట్టి ఈ మాట వచ్చింది కదా, దీన్ని నమ్మి నువ్వు ఉపవాసం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు దానికి ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. అటు ఉపవాసం నాకు అనుకూలమా? కాబట్టి ఆయనకు అనుకూలమైన ఉపవాసం ఏమిటంటే, ఏమండి, ఉపవాస దినమున ప్రజలతో సరిగా వ్యవహరించాలండి. ఉపవాస దినమున ప్రజలతో మామూలుగానే సరిగా వ్యవహరించాలి. ఇంకా ఆ రోజైతే ఇంకా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే వచ్చిన అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? హల్లెలూయా. మనలను మనము బాధపరుచుకొని ఉపవాస దినాన్ని ఘనముగా ఆచరిద్దాం. సుఖాన్ని బాగా మరిగామండి మనము, మన కడుపు సుఖాన్ని బాగా మరిగింది. ఏమి గోము చేస్తున్నామో మన దేహాన్ని. పొద్దున్న లేస్తూనే బెడ్ కాఫీ ఇవ్వాలి, పాసినోటనే బెడ్ కాఫీ తాగాలి, మళ్ళీ రెండోసారి కాఫీ తాగాలి, మళ్ళా బ్రేక్ఫాస్టు. అది ఏమి బ్రేక్ఫాస్ట్? అది బ్రేక్ఫాస్ట్ కాదు, అది బ్రేక్ఫాస్ట్ కాదు, లంచ్ డిన్నర్ చేసేస్తారు బ్రేక్ఫాస్ట్ టైంలోనే. బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ కాఫీ. బ్రేక్ఫాస్ట్ ముందు కాఫీ, బ్రేక్ఫాస్ట్ తర్వాత కాఫీ. చాలామంది, అందరి గురించి చెప్పడం లేదు, కాఫీ అయిపోయిన తర్వాత మధ్యలో స్నాక్స్, స్వీట్లు, కారాలు, ఏమండి, ఇంకా రకరకాలవన్నీ ఉంటాయి, కేకులు అన్నీ ఉంటాయి అన్నమాట, పిజ్జాలు, బర్గర్లు, మధ్యాహ్నం లంచ్ పూర్తిగా ఇంతవరకు అంటే ఇంకా తింటుండగానే, ఏమండి, తింటుండగానే గుప్తాయాసం వస్తుంటుంది, కొంతమందికి లేవలేరు మధ్యాహ్నం లంచ్ అయిపోయినాక ఖచ్చితంగా స్వీట్ పడాల్సిందే. కొంతమందికి మధ్యాహ్నం భోజనం చేస్తూనే తీపి పడాల్సిందే, స్వీట్ పడాలి. కొంతమందికి వక్కాకు పడాలి, ఏమండి, కొంతమంది ఏదో ఒకటి పడాలి, వాడికి దురలవాట్లకు లోనటువంటి సిగరెట్ పడాలి, లేకపోతే మందు పడాలి, ఏదో ఒకటి పడాలి. లంచ్ అయిపోతానే సాయంత్రం 4 కొడుతూనే కాఫీ టీ, సాయంకాలం కాఫీ టీ ప్లస్ కాఫీ టీ ఒక్కటే సరిపోదు. స్నాక్స్ మళ్ళీ అయిపోయిన వెంటనే మళ్ళీ ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, మళ్ళీ కాఫీలు. ఈ ఇంటికి వచ్చే వాళ్ళతో పెద్ద గొడవ. ఏమండి, వాళ్ళ మోమాటానికి వాళ్ళతో పాటు మనం తాగాల్సి వస్తుంది, వాళ్ళతో పాటు మనం తినాల్సి వస్తుంది. మళ్ళీ డిన్నర్ 8 9 10 కొంతమంది 11 కొంతమందికి కొంతమంది దయ్యాలాగా 1 లేచి తింటారు. ఆకలితుంది పాస్టర్, ఏం చేయాలి చెప్పండి, ఈ టాబ్లెట్స్ మింగుతున్నాను, ఆకలి ఎక్కువ అయిపోయింది, ఏం చేయాలో తెలియదని 1 తినేవాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలుసు. ఎంత గోము చేస్తున్నాం చూడండి శరీరాన్ని. కాబట్టి దేవుడు ఉపవాస దినాన్ని ఏమంటున్నాడంటే, ఉపవాస దినము అన్నీ నీకు అనుకూలంగా ఉంటుందని నువ్వు కలలు కనద్దు, నీ దేహము అస్సలు ఇష్టపడదు, కానీ కష్టపెట్టు అంటున్నాను నీ దేశాన్ని. నీ దేహాన్ని కష్టపెట్టు, నీ దేహాన్ని బాధపెట్టు. నీ దేహము కంటే నీ మైండ్, నీ మనసు పడుతుంది. ప్రాణమును అంటే ఏంది, మనసుకు ఎక్కువ కష్టమైతే తినకుంటే, మనసుకు తినకుంటే కష్టం ఎక్కువైతుంది. డిప్రెషన్ ఉన్నటువంటి వాళ్ళు లావు ఎందుకు అవుతారు తెలుసా? డిప్రెషన్ ఉన్నటువంటి వారు, తీవ్రమైన డిప్రెషన్ ఉన్న లావు ఎందుకు అవుతారంటే, రుచికరమైనటువంటి ఆహారం తింటే బ్రెయిన్లో కొన్ని మంచి లిక్విడ్స్, అన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయన్నమాట. వాళ్ళకి మంచి అనుభూతి వస్తుంది, మంచి ఫీల్ వస్తుంది. దాని కొరకు తింటారన్నమాట, దాని కొరకు ఎక్కువ తింటారు వాళ్ళు, దానివల్ల ఎక్కువ లావు అయిపోతుంటారు అన్నమాట. సో నీ దేహాన్ని కష్టపెట్టుకుంటూ దేవుని వైపు చూసి, ఇదిగో అయ్యా ఘనముగా ఆచరిస్తున్నాను ప్రభువా, హల్లెలూయా. నీ శరీరాన్ని కొంచెం అట్లా వదిలేస్తే చాలండి, నీకు ఏకు మేకై కూర్చుంటుంది. కొన్నిసార్లు నేను అన్ని రకాల సర్కసులు చేశాను కదా, కొన్నిసార్లు అసలు 8 టిఫిన్ తినాలని అనిపించేదండి. ఎన్నిసార్లు నేను ఎన్నిసార్లు ఉపవాసం ఉండాలని ఉండలేకపోయానో, ఇన్నిసార్లు అనుకుంటాను ఈరోజు నేను ఏం తినకూడదు అనుకుంటాను. 8 బెల్లు కొడుతుంది అనమాట. ఏమో మంచి చపాతీలు చేసుకో, మంచి ఆ చపాతీలకు ఏమైనా చేసుకో మంచి అని, అది ఒక రకమైన దానిని జయించలేనటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయో. తిన్న తర్వాత మళ్ళీ బాధపడ్డాం, అనవసరంగా తిన్న ప్రభు క్షమించలేయా, ఈసారి క్షమించుకోలేవు ప్రభు, ఎట్లొకట బాధపడ్డాం. అయితే
ఓ రెండు మూడు రోజులు మనసుకు బాగా సాధిందో, నేను రెండు రోజుల తర్వాత నేను బుధవారం నుంచి నీకు పెట్టను, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టద్దు, ఒక మనిషితో మాట్లాడినట్టే నేను మాట్లాడతాను, నా శరీరంతో నా మనసుతో మాట్లాడినప్పుడు ఆ రోజు వస్తాను, నేను నోరు మూసుకొని ఉంటుంది నా దేహము నా మైండ్, నోరు మూసుకొని అడగదు, ఇంకా నన్ను అడగదు, నన్ను అడగదు. టిఫిన్ చేయమని నా బాడీ నాకు చెప్పదు ఇప్పుడు తెలుసా, టిఫిన్ చేయమని చెప్పదు నాకు, టిఫిన్ పెట్టని నా బాడీ నన్ను అడగదు, నాకు లంచ్ భోజనం మధ్యాహ్న భోజనం పెట్టని నా బాడీ అడగదు, మానేసింది. బా మా యజమాని అడుగుతూ కష్టం అంటుంది నా బాడీ, ఆయన నన్ను ఫుల్ కంట్రోల్లో పెట్టుకున్నాడు, నేను అడిగినా ఇవ్వడని నాకు అర్థమైపోయింది. గోము చేశాను, గోము చేసిన నాళ్ళు బాగా ఏమండి ఉదయం టిఫిన్ బదులు లంచ్ గించి అన్నీ కూడా బాగా పెట్టేశాడు అప్పుడు, కాబట్టి ఇక ఫుల్ స్ట్రిక్ట్ పెట్టాడు, ఫుల్ చెప్పు చేతులకు తీసుకున్నాడు, ఫుల్ కంట్రోల్ పెట్టుకున్నాడు, నేను అడిగినా పెట్టడని నాకు అర్థమైపోయి అడగడము మానేశాను అని అంటుంది నా శరీరం. నా శరీరం టిఫిన్ పెట్టమని నన్ను ఎప్పుడు కూడా అడగదు, నా శరీరము మధ్యాహ్నం భోజనం పెట్టమని ఎప్పుడు కూడా అడగదు. నాకు టిఫిను భోజనము రాత్రి భోజనం అన్నీ కూడా 5:30 గంటలకే, 5 గంటలకు ఆమెన్ అంటాను, 5 నుంచి 5:30 వరకు ఏ ఒకటి ఫ్రెష్ వేడివేడిగా చేసుకుంటాను, మంచిగా చేసుకుంటాను, నాకు నచ్చినట్లు నచ్చినంత కంట్రోల్గా 5:30 6 మధ్యలో తింటాను. బ్రేక్ఫాస్ట్ లంచ్ నైట్ అంతా కూడా అదే, నేనేమి నీరసపడలేదు, నా ఆరోగ్యం రోజు రోజుకు బాగా ఉంది. కొంతమంది ఒక్క పూట వేస్తే ఇలా తిరుగుతాను సార్, ఒక్క పూటకే, నన్ను చూడండి, నన్ను చూడండి, రోజుకు ఒక్క పూటే తింటున్నా, అది కూడా కొలుచుకొని తింటా ఉన్నా నేను. శనివారం ఒక్కరోజు నీ దేహానికి కష్టపెట్టు, కొంతకాలమే నీ దేహానికి అలవాటైతే నోరు మూసుకుంటుంది, ఇంకేమనదు, నేను డిస్టర్బ్ చేయదు. ఉపవాసం ఉంటే నీ బ్రెయిన్ బాగుపడుతుంది, నీ మెదడు బాగుపడుతుంది. పుస్తకంలో అన్నీ వస్తాయి లేండి, పుస్తకంలో అన్నీ వస్తాయి, అన్నీ చెప్పాలంటే ఇప్పుడు కాదు. మనుషుడు తన ప్రాణమును ఆయాసపరచుకోవలసిన దినం అట్టిదేనా, అంటే ఉపవాస దినము నీ శరీరానికి ఇబ్బంది ఉంటుంది, ప్రోగ్రామ్ చేసుకో, ఇబ్బంది ఉంటుంది నాయన, నీ శరీరం అడుగుతుంది నేను పెట్టను అని చెప్పు. శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే సుత్తె తీసుకొని కొట్టుకోవడం కాదు, కొరడా తీసుకొని ఇట్లా బాదుకుంటుంటారు కొంతమంది, కోడాలు తీసుకొని బాదుకుంటూ శరీరాన్ని కట్టుబడి, అది కాదు నాయన. శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే శరీరము నాకు కావాలన్నప్పుడు నేను పెట్టను బాబు అని చెప్పు. బ్రేక్ఫాస్ట్ నాకు కావాలి నేను పెట్టను, వడలు తినాలనుంది పెట్టను, ఇడ్లీ తినాలనుంది పెట్టను, దోశ పెట్టను, కనీసం కాఫీ అన్నా పెట్టనే పెట్టను, గోము చేయను నేను ఇంక పెట్టను. ఇది యెహోవాకు ప్రతిష్ఠితమైన దినము, కొంచెం మట్టసంగా ఉండు, కోఆపరేట్ చేయ నాతో అని నీ శరీరాన్ని నీ చెప్పు చేతుల్లో పెట్టుకో, నీ మనసు కూడా ఇన్ఫార్మ్ చేయి, దిస్ ఈజ్ ద లార్డ్స్ డే, ఇది యెహోవాకు ప్రతిష్ఠిత దినము, ఇది డాక్ట్రైన్ కాదు, ఇది దేవుని కొరకు మనము చేస్తున్నటువంటి ఒక సమర్పణ. హల్లెలూయా. కొన్ని విషయాలు దేవుడు చెప్పడు, మనమే చేయాలి. 10 మంది కుష్ఠరోగులు బాగైన తర్వాత రే మీరు దారిలో వెళ్ళేటప్పుడు బాగా అవుతారు, మత్సంగం వచ్చి కృతజ్ఞతలు చెల్లించి పోండి అని చెప్పలేదు, కానీ ఎదురు చూశాడు, ఆయన ఎదురు చూశాడు. ఒక్కడొచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తే 10 మంది బాగైపోయారే, వేరే దేవుస్తున్నాయి, ఆ 9 మంది ఏంటి ఎక్కడ వెళ్ళారు, కృతజ్ఞత చెల్లించేదానికి రాలేదే అని ఎదురు చూశాడు ఆయన. సో దేవుడు చెప్పగానే చెబుతున్నాడు, ఒక రోజున శనివారాన్ని ప్రభు కొరకు మనము ప్రతిష్ఠిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా, ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా, అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా. 6వచనం, దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు, కాడి మానుమోగులు తీయుటయు, బాధించబడిన వాడిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగుగొట్టుటయు, నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. వెన్ యు ఫాస్ట్ అండ్ ప్రే, ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థించినప్పుడు భీకరమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి, దుర్మార్గుల చేత కట్టబడినటువంటి కట్లు తెగిపోతాయి, కాడిమాను మోకులు తీయబడతాయి, బాధించబడిన వారు విడిపించబడతారు, ప్రతి కాడి విరగొట్టబడుతుంది. మొదటగా నీ జీవితంలో ఉన్న కట్లు తెగిపోతాయి, నీకున్నటువంటి బంధకాలు తెగిపోతాయి, నీపైన మోపబడినటువంటి భారాలు తొలగిపోతాయి. ఏదైతే నీకు భారంగా ఉందో ఆ భారం తొలగిపోతుంది. ఎప్పుడు ఉపవాసముండి దేవుని ఆశ్రయించినప్పుడు, ఉపవాసముండి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఇవన్నీ కూడా తొలగిపోతాయని దేవుడు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా, ఇట్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. దేవుడు ఉపవాసాన్ని దాని కొరకు ఏర్పరచుకున్నాడు. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ యూ డీల్ విత్ యువర్ సెల్ఫ్.
మొట్టమొదటిగా నువ్వు ఫ్రీగా నువ్వు స్వేచ్ఛను అనుభవించు, నువ్వు స్వాతంత్రాన్ని అనుభవించు. రెండవదిగా ఇతరులను విడిపించు, ఇతరులను విడిపించు. యేసు ప్రభుకు ఏ బంధకాలు లేవు. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎందుకో తెలుసా? పరిచర్య ముందు 40 రోజులు ఉపవాసం ఉండి రెడీ అయిపోయాడు. దేవుని యొక్క శక్తి చేత నింపబడ్డాడు. పరిచర్య ప్రారంభించిన రోజు నుంచి అనేక మంది కట్లను తెంపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి ఒక నడుము వంగినటువంటి ఒక స్త్రీ ఉండేదంట సమాజ మందిరంలో. ఆమె దగ్గరికి వెళ్ళాడు ప్రభు. ఆమెను చూశాడు, చూసి రమ్మన్నాడు. అమ్మ రా 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 విడుదల పొందుకో అన్నాడు, విడుదల పొందుకో అన్నాడు. విడుదల పొందుకో అన్న వెంటనే ఆమె నడుము బాగైపోయి ఆమె చక్కగా నిల్చుని దేవుని మహిమ పరిచిందంట. హల్లెలూయా. అప్పుడు ఎవడో కూడా నోరు బారేసుకుంటే ప్రభు అన్నాడు, సాతాను అబ్రాహాము కుమార్తె అయినటువంటి ఈమెను 18 సంవత్సరాలుగా సాతాను కట్టిపడేశాడు, రోగములు కట్టిపడేశాడు, కాబట్టి విశ్రాంతి దినమున నేను విడిపించాను అన్నాడు. హల్లెలూయా. కట్లు, రోగం అనేది ఒక కట్టు, షుగర్ అనేది ఒక బంధకం, హై బ్లడ్ ప్రెషర్ అనేది ఒక బంధకం, హైపర్ టెన్షన్ అనేది బంధకం, గుండె జబ్బు అన్నటువంటిది ఒక బంధకం, వ్యాధులు బంధకాలు, వంశపారంపర్యంగా వచ్చిన రోగాలు ఉంటాయి బంధకాలు, పోతాయవి పోతాయి. ఉపవాస ప్రార్థన సరైన పద్ధతిలో చేస్తే నీ జీవితంలో ఏ బంధకాలు ఉండవు. నీ పైన ఎవడు కూడా ఏ కాడిని కూడా మోపలేడు, ఏ భారం కూడా నీ పైన నిలబడలేదు, ఏ దయ్యము కూడా నిన్ను బంధించలేదు. నో డీమన్ కెన్ బైండ్ యూ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ లెర్న్ హౌ టు ఫాస్ట్ అండ్ ప్రే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సరైన పద్ధతిలో, దైవీకరణ పద్ధతిలో నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఈ విశ్వంలో ఎవరు కూడా నిన్ను బంధించలేరు, బంధకాలు తొలగిపోతాయి. నీవు ఇతరుల కొరకు ఉపవాసం ఉండడం కదా, ఇతరుల కోసం ఉపవాసం, ఇతరుల కోసం ఇతరులను బాధించడం, ఇతరులను వేలుపెట్టి చూపడము, ఇతరులను నిందించడం కదా. ఒక సైడ్ ఇలా చేస్తుండే దేవుడు అంటాడు, అరే నాయన ఉపవాస ప్రార్థన నేను ఎందుకు ఏర్పరచానని తెలుసా, ఎందుకు నియమించాను తెలుసా, నీకు బంధకాలు ఉండకూడదు, నీ ప్రక్కన వారికి బంధకాలు ఉండకూడదు. ఇప్పుడు ఒక వ్యక్తి దురలవాట్లకు లోన్ అయిపోయి ఉంటాడు, ఉపవాస దినం కూర్చొని వెళితే వాడిట్టటోడు, ఈడిట్టటోడు, ఆమె ఇట్టాడు, దీమి ఇట్టాడు అంటే దేవుడు అసహించుకుంటాడు. నీ పనే ఏంటి, ఉపవాసం ఉండగలుగుతున్నావు, దేవుని స్తుతించు, చాలా మంచిది. కానీ నీ పని ఏంటి, వారు కట్టల్లో ఉన్నారు, వారు బంధకాల్లో ఉన్నారు, నువ్వు ప్రార్థన చేయ వారి కొరకు. క్రైస్తవునికి ఇతరులను విమర్శించే అర్హత లేదు, క్రైస్తవులకు ఇతరులను విమర్శించే అర్హత లేదు. ఈవెన్ రాజకీయ నాయకులను కూడా ఒక్క మాట కూడా మనం అనకూడదు. మనకు వాతలు పెడతాడు దేవుడు రాజకీయ నాయకులు ఏమన్నా అంటే, ప్రభుత్వాలను ఏమైనా అంటే మనకు వాతలు పెడతాడు, ఏ పార్టీ వాళ్ళైనా కూడా. ఎందుకో తెలుసా, ప్రభుత్వాలు ఎందుకున్నాయో తెలుసా, నువ్వు సరిగా లేవంటాడు దేవుడు. తన పేరు పెట్టబడినటువంటి జనులంట తమను తాము తగ్గించుకొని ఉపవాసం ఉండి చెడు నడతను వదిలిపెట్టి దేవుని వెతికితే వారి యొక్క ఊరును, వీధిని, ఇంటిని, రాష్ట్రాన్ని కాదు వారి దేశాన్నే బాగు చేస్తానన్నాడు. ప్రాబ్లం ఎక్కడుంది ఇప్పుడు, రూట్స్ ఎక్కడున్నాయి, రూట్స్ క్రైస్తవులో ఉంది, దేవుని పిల్లల్లో ఉంది, దేవుని పిల్లల్లో ఉంది. ఉప్పే సారం లేదు, దీపమే నూనె లేదు, వస్తుంది ఒకటి నూనె లేదు లోపల, ఏం ప్రయోజనం? వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఆర్ పర్మిషన్ టు క్రిటిసైజ్ ఎనీ పర్సన్. ఇప్పుడు నా కోసం నువ్వు విజ్ఞాపన చేస్తుంటే నన్ను నువ్వు విమర్శించలేవు, విమర్శించగలవా? నేను ఒక వ్యక్తి కొరకు నేను ప్రార్థిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని నేను విమర్శించగలనా? నో, ఇంపాసిబుల్. ట్రై చేయండి కావాలంటే, ట్రై చేయండి, ట్రై చేయండి. ఇఫ్ యూ ప్రే ఫర్ సంబడీ హూ ఇస్ ఇన్ ట్రబుల్ ఇన్ యూ ప్రాబ్లమ్, యూ కెనాట్ క్రిటిసైజ్ ఎనీ పర్సన్. సో కాబట్టి ఇతరులను మనం విడిపించాలి. నువ్వు బలవంతుడు కదా, కదా వాళ్ళకు ఉన్న అలవాట్లు నీకు లేవు, కాబట్టి వారిపైన నిన్ను హెచ్చించుకోవడం కాదు, కానీ నీలాగా వారు మారినట్లుగా వారి కొరకు నీవు ఉపవాసం ఉండు. నా గురించి నిజంగా చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన, నేను నాకు వారు ఎవరో తెలియదు కానీ వారు నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. నాకు తెలియకుండానే నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారు ఎంతమంది ఉన్నారు? ఈరోజు దేవుని యొక్క ప్రణాళిక, ప్రజల యొక్క ఉపవాస ప్రార్థనలు లేకుంటే నేను అసలు ఈ భూమి మీద ఉండేవనే కాదు, ఎప్పుడూ వెళ్ళిపోయినవాన్ని ఉండేవనే కాదు. ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే 1, ఆయన ప్రేమ, ఆయన కృప, 2, పరిశుద్ధుల ఉపవాస, స్వార్థం లేనటువంటి ప్రార్థనలు, స్వార్థం లేనటువంటి ప్రార్థనలు. హల్లెలూయా. ఇతరుల కోసం ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తే దేవునికి అది ఇష్టం అంట, ఇష్టం అంట. ఎవరి మీద నీకు కోపం వస్తుందా, విమర్శించాలని నీకు ప్రేరేపణ కలుగుతుందా? కాబట్టి అది మంచి సైన్ ఏమిటో తెలుసా, గో అండ్ ప్రే ఫర్ దేమ్.
హెలాలోయా, జగన్ గారు నచ్చలేదా? ప్రే ఫర్ దెమ్. నీకు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఇష్టమైనా కూడా ఏమండి, ఎవరిని విమర్శించదు, ఇద్దరు కోసం ప్రార్థన చేయి. ఎవరు మంచి ప్రభుత్వాన్ని ఇవ్వగలరో ప్రభువ, ఎవరు సువార్తకు సహకరించగలరో అయ్యా, వారిని సీఎంని చేయండి అని ప్రార్థన చేయి. మంచి ప్రభుత్వాన్ని ఎవరు ఇవ్వగలరో వారికి సహాయం చేయండి అయ్యా, వారిని మలచండి అయ్యా, ఈ టైంలో వారిని మలచండి అయ్యా. క్రిస్టియన్స్ షుడ్ టాక్ డిఫరెంట్లీ అబౌట్ ద పొలిటీషియన్స్. క్రైస్తవులు రాజకీయ నాయకుల గురించి లోకస్లు మాట్లాడినట్టు మాట్లాడకూడదండి. యూ ప్రే ఫర్ దెమ్, డోంట్ క్రిటిసైజ్, ప్రే ఫర్ దెమ్. ఒక లీడర్ అనేవాడు కొంతమందిని ప్రభావితం చేయగల స్థితిలో ఉన్నారంటే వాళ్ళు చాలా బలవంతులు. వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, యూ ప్రే ఫర్ దెమ్, యూ ప్రే ఫర్ దెమ్, యూ ప్రే ఫర్ దెమ్. అది మీకే మనకే మేలు కలుగుతుంది. విమర్శించే పని దేవుడు మనకి ఇవ్వలేదు. మనల్ని మనం విమర్శించుకునేట్లా మనం తీర్పులోనికి రామ్. 7:8, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండాటయు, దిక్కుమలన బీదలను నీ ఇంట చేర్చుకుంటాయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము, నాకు ఇష్టమైన ఉపవాసం. ఉపవాసం గురించి దేవుడు అసలు పట్టించుకోడనుకుంటారు కొంతమంది. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉంది. హల్లెలూయ. ఏంటో తెలుసా? ప్రజలకు సహాయం చేయడం. ఇక్కడ కొంతమంది ఎలా చెప్తారంటే, నువ్వు ఒకరోజు ఉపవాసం ఉన్నావు అనుకోండి, ఏమండి మీరు ఒకరోజు ఉపవాసం ఉంటే ఎంత మిగులుతుంది మీకు డబ్బులు? అందాజుగా లెక్కచారం వేసుకోండి, 10 రూపాయల, 100, ఈ రోజులో 100 రూపాయలు ఏమొస్తుంది? మనం చూసాను జొమాటోలో మటన్ బిర్యానీ తెప్పించుకుందామంటే 300 అంట, దానిలో 4 ముక్కలు కూడా లేవు. అందుకే ఇట్లా కాదని చెప్పేసి నేనే 1 కేజీ మటన్ తెప్పించుకొని బ్రహ్మాండంగా చేసుకొని తిన్నా, అత్యంత రుచికరంగా చేసుకొని తిన్నాను. 1/2 కేజీ మటన్ 4 రోజులు తిన్నా, 1/2 కేజీ మటన్ ఇంతకు మునుపు ఒక్కటి పూటకైపోతుంది. ఎన్ని కోళ్ళు తిన్నానో నేను. నేను MBBSలో ఉన్నప్పుడు నేను మా అన్న, మా పెదనాన్న కొడుకున్నాడు, మా అన్న, మేము ఇద్దరం ఒకరోజు మాట్లాడుకుని, అన్న చిన్న చిన్న ముక్కలు ఏందన్నా తిన్నాం, అట్లా కాదన్న, కోడి కోడిని తిన్నామన్నా మనం అన్న. లిటరల్గా అండి, కోడిని ముక్కలు చేయకుండా కోడిని అలాగే కాల్చేసి కోడి కోడిని నెయ్యిలో ఏమండి వేయించి ఉడకబెట్టి కోడిని కొడిని 2 భాగాలు చేసుకుని, 1 భాగం నేను, ఇంకో భాగం మా అన్న తిన్నాడు. కోడి కోడిని 1/2 కేజీ మటన్ తెప్పించుకొని 4 రోజులు తిన్నాను. 4 రోజులు 5 రోజులు తిన్నట్లున్నాను అనమాట. నా బాడీకి అర్థమైపోయింది, అబ్బో మాస్టర్ మారిపోయినాడు, మాస్టర్ ఇప్పుడు మన మాట వినే రకంగా లేడు, ఆయన నేను అడిగినా కూడా పెట్టాడు అన్నట్లే. సో ఒకరోజు ఇంటిలిపాది భోజనం మానుకుంటే ఎంత డబ్బు మిగులుతుంది, ఆ డబ్బుని ఎత్తిపెట్టి ఎస్ఐయా ఇదిగో నేను ఉపవాసం ఉండడం వలన ఇంత మిగిలింది, కాబట్టి ఈ రోజుకు మిగిలినటువంటి డబ్బు నేను బీదలకైనా ఇస్తా, ఎవరికైనా ఇవ్వమంటే చెప్పయ్యా ఇస్తాను, లేకపోతే నీ రాజ్యంలోనైనా నేను విత్తుతాను కదా. ఎవరైనా నీ చుట్టూ వస్త్రహీనులు ఉంటే బట్టలు ఇస్తాను, అవసరతలు ఉంటే వారికి సహాయం చేస్తాను. లేదు నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నేను మనుషుల గురించి పట్టించుకోను, అట్లంటే ఎత్తిపోతల బతకాలి. దావీదు దేవుడు నాకు చెప్పాడు వెళ్ళి అమాలికులు మొత్తం దోచుకోమన్నాడు అని చెప్పేసి, వాడు ఐగుప్తుడు ఉన్నాడంటే పోతే వాడు సావనిలే వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటే, నీ చుట్టూ అవసరతలు ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు అనుమతించి ఉంటాడు.